విప్పేయండిరా. చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. రే, నువ్వేంట్రా ఉద్యోగానికి రిజైన్ చేసి ఇక్కడ కూర్చున్నా? ఏం చేయమంటావరా? నీ దయవల్ల కావేరీ సమస్య తీరింది. మా మామగారు తమిళనాడు డిస్ట్రిబ్యూటరు, ఆఫీస్ ఓపెన్ చేసి ఆఫీస్ ని అమ్మాయిని చూసుకోమన్నారు. చూసుకుంటున్నాను అంతే. చూసుకుంటావరా? నా విషయం మాత్రం పట్టించుకో. ఊరుకరా, తల వెంట్రుకి తేలైపోయావు గాని నీకేంట్రా అదృష్టవంతుడు. ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలు, ఒకటి చాప్ ఎక్కినా రెండోది మంచం ఎక్కుద్ది. ఎరగదీసే. ఏంట్రా నీ ఉద్దేశం? నేనేమైనా ఫుట్బాల్ ప్లేయర్నా? అవకాశం చూసి గోల్ వేయడానికి బలేవాడివే సార్. జితాక్ సార్, హీరో ఛాన్స్ కోసం వచ్చాను సార్. డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ అన్న వెళ్ళేందుకు వస్తున్నారా? పొద్దుపోద్దు, అందుకే రోజు ఒకటి పిలిచి కాలక్షేపం చేస్తున్నా. ఏయ్, నేను చాలా టెన్షన్ లో ఉన్నాను, మళ్ళీరా. అయితే డైరెక్టర్ ఏంటారు? డైరెక్టర్ గారు, మీరు ఇక్కడ టెన్షన్ పడకండి. డైరెక్టర్ జుబ్బా వేసుకున్నారంటే మీరే కా డైరెక్టర్ సార్? నేనే ప్రొడ్యూసర్ గా, నేనే హీరోగా నటించాలని 5 రూపాయలతో బస్ ఎక్కాను. సినిమా చూడాలంటేనే 10 రూపాయలు అవుద్ది, 5 రూపాయలు సినిమా తీసేస్తాను. నా ఉద్దేశం 5C అని. ఏంట్రా మగాని చూసుకొని కొడుతున్నాడు? అదే కృష్ణమణి రాజా స్టైల్. ఎవడ్రా కృష్ణమణి రాజా? మన పేరే సార్. మన పేరంటే కృష్ణమణి రాజానా? నో, కృష్ణమణి రాజా. ఓ, కొంతమంది మన దేశం అది అంటుంటారుగా, అలా అనుకుంటా. సార్, నాలో చాలా టాలెంట్ ఉంది, విప్పి చూపించమంటారా? అడుకు తినే స్టేజ్ అప్ప, జింకి చక్క జింకి చ, హీరో ఛాన్స్ ఇయ్యప్ప, స్టేజ్ కొంచెం మార్చప్ప. ఎలా ఉంది సార్ నా డాన్సింగ్ టాలెంట్? అది పోస్టర్ రా, రైట్? డాన్స్ అయితే బానే ఉంది, డైలాగ్ ఎలా చెప్తావో తెలియదు కదా. మనిషి పుట్టిన వాడు కరాదు మట్టి బొమ్మ. కుక్క కరిచేసరికి నోరు వంకర పోయి డ్రై అయింది. సూపర్ బాబు, నేను నిన్ను హీరోయిన్ చేస్తా. అయితే సరే. ఏం చేశాను సార్? ఊరికే థ్యాంక్స్ చెప్తే నాకు ఒళ్ళు మండిపోద్ది. రే, వాణ్ణి హీరో చేయడం ఏంట్రా? నేను డైరెక్టర్ని, నువ్వు ప్రొడ్యూసర్వి. నోన్ మూసుకుని చెప్పించే. చూడు బాబు, మేకప్ టెస్ట్ గురించి ఓ ఇల్లు అదికి తీసుకుని మేము చాలా మందిని అక్కడ హాలీవుడ్ లెవెల్ లో. అవునవును, ఎప్పుడు యంగ్ గా ఉన్నాననుకునే ఓ తల్లి, అనుమానంతో ఎప్పుడు భర్తను వేధించే ఓ భార్య, వయసు అయిపోయినా సొల్లు కార్చుకునే ఒక మామ. వాట్ ఏ డిఫరెంట్ క్యారెక్టర్. నీతో నటించబోయే హీరోయిన్ ఒకే డైలాగ్ ని తిప్పి తిప్పి చెప్తుంది. పుల్ల మామిడికాయ కావాలి, పుల్ల మామిడికాయ కావాలి, పుల్ల మామిడికాయ కావాలి. డైలాగ్కే నోరుతుంది. అంతేకాదు, ఈ సినిమా రిలీజ్ అవగానే మేము పోటీ పెడతాం. ఈ సినిమాలో హీరోయిన్ ఆ డైలాగు ఎన్నిసార్లు చెప్పింది, కరెక్ట్ గా చెప్పిన వాళ్ళకి ఒక వెండి మామిడికాయ గిఫ్ట్. గేమ్లో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు టికెట్లు మనకు పంపాలి, అవన్నీ గులకరించి ఫస్ట్ ప్రైజ్ ఇస్తాం. ఐ విల్ స్పాన్సర్ ద వెండి మామిడికాయ. నీతో నటించబోయే హీరోయిన్ పేరు రుక్మిణి. నువ్వు నేరుగా ఇంట్లోకి వెళ్ళి, రుక్మిణి నిన్ను మోసం చేసిన ఆ కృష్ణుడు నేనేరా, నీకు పుల్ల మామిడికాయ కాదు మామిడి చెట్టునే ఇస్తాను అంటూ తన్ని లాక్కుంటూ వెళ్ళిపోవాలి. దానికి మేము ఇంకో క్యారెక్టర్ ఫిక్స్ చేసాం, నువ్వు మాట్లాడకుండా పెళ్లి చేసుకో. సార్, నటనే నా మొదటి పెళ్ళం. స్టెఫనీ గా ఉంచుకో, ట్రై చేస్తాను. రే, తర్వాత ట్రై చేసుకోవచ్చు, ముందు డబ్బులు ఇవ్వు. ఇదిగోండి సార్, అడ్వాన్స్ 5000. డైలీ షూటింగ్ లో స్పాట్ పేమెంట్ ఇస్తారు. డైలీ షూటింగ్ పెట్టుకుంటే డబ్బులు ఇస్తావా? సీరియల్ రేంజ్ లో సినిమానా? వీడు పనికొస్తాడరా. సరే సరే, అక్కడికి వెళ్ళి కెమెరా ఎక్కడ ఉందని వెతకు, మేము చాలా సీక్రెట్ గా దాచిపెట్టాం. నువ్వు మీ ఇంటి దగ్గర నుంచే నటిస్తూ వెళ్ళాలి. సరే సార్. సార్, మీ పేరు? పేరు అడుగుతున్నాడు, చెప్పరా? నువ్వు డైరెక్టర్ మణిరత్నాన్ని చూసావా? లేదు సార్. అయితే నేనే. సకియా, సరే సరే, వదిలేరా సార్? మరి ఆ ఇంటి అడ్రస్. గుడ్ గుడ్, సమయాన్ని గుర్తు చేసావు. రేపు పొద్దున్న కరెక్ట్ గా 10 గంటలకి అడ్రస్ వచ్చాయి. సార్, ఇది డేంజర్ ఏం కాదు, విజిటింగ్ కార్డ్ అయ్యా, దీని వల్ల డేంజర్ ఎందుకు ఉంటుంది? సారీ సార్, నాకు చిన్నప్పటి నుంచే విజిటింగ్ కార్డ్ అంటే భయం. మా నాన్నని మా అమ్మ ఈ విజిటింగ్ కార్డుతోనే, నన్ను ఎవరన్నా చంపుతారేమోనన్న భయం. భయం, రోడ్ అంటే భయం, కార్ అంటే భయం, లారీ అంటే భయం, బ్రాందీ అంటే భయం, విస్కీ అంటే భయం, నగ్మా అంటే భయం, చార్మి అంటే భయం, ఇలియానా అంటే భయం, సిమ్రాన్ అంటే భయం, అంతా భయం. భయం వదలరా, వదలరా. తెలుగు తెనాల్లో ఉన్నాడు. ఇలా నా జీవితం అంతా భయమయమయ్యా, అంతా శివమయం. రేయ్, బాగా యాక్ట్ చేస్తావుగా. సార్, నా నటన గురించి మీకు తెలియదు సార్, ఇప్పుడు చూడండి సార్, 1, 2, 3, 4, 5. మీరు ఇవ్వకపోతే అవకాశం రాదు, మీరు ఒప్పుకుంటే హీరో ఛాన్స్. పోదు. ఏంట్రా వెళ్ళిపోయాడు? పోతు పోతు ఫోన్ తీసుకెళ్ళిపోయా. రేయ్, మీ నమ్మకం దిగుతున్నాం, పర్వాలేదా? ఎత్తు తల ఎత్తు కొట్టు కుండను డి కొట్టు రే, వాడిచ్చిన 5000కి ఫోన్ తీసుకెళ్లిపోయారా? పోతే పోనిలేరా, మంచి నటుడులా ఉన్నాడు. రే, నీకింత మంచి ఐడియాలు ఎలా వస్తారా? దానికంతా తల్లో ఒకటి ఉండాలరా. ఏంట్రా సుడా? రే రా, బద్దా. కృష్ణ,
కృష్ణ ఒక్క నిమిషం, ఈ ముచ్చాల దండ తాకట్టు పెట్టుకుని 5000 రూపాయలు కావాలి. అంత కరెక్ట్గా చెప్పావు. నువ్వు నా ఫ్రెండ్ రా, ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నారు కదా, ఇచ్చారా? లాభం ఒకటి. రీచావడా లెక్క పెడుతున్నాడు వీళ్ళ. ఆ దండ జాగ్రత్త, మైసూర్ మహారాజా మా తాతకి ఇచ్చాడంట. సరే సరే పోరా. అయ్యో ఫోను పోయింది, 5000 రూపాయలు క్యాష్ పోయిందా? ఇది ఒక్కటే మిగిలింది. ఓ సూపర్ ఐడియా రా. ఏంట్రా అది? ఈ మైసూర్ మహారాజా ముచ్చాల దండ తీసుకెళ్లి నీ భార్య మెళ్ళలో వేసి సరిగమప్ప చేసేయి. సరిగమప్పా బామా వస్తున్నా. ఇక్కడే ఉన్నావా? నేను నీతో రహస్యంగా మాట్లాడాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. నీకు నా మీద కోపం పోయేలా నీకోసం ఏం తెచ్చానో చూడు. ముత్యాల దండ మైసూర్ మహారాణి వేసుకుంది, నువ్వు మాత్రం నా మీద కోప్పడి ఆ దరిద్రానికి దండ ఇవ్వమని మాత్రం చెప్పకు. నా మనసు బాధపడుతుంది. నన్ను క్షమించు బామా, తను నీ చీర కట్టుకుని వెనక్కి తిరిగి నిల్చుంది, బ్యాక్ అదిరిపోయింది. యాక్చువల్గా ఈ దండ తీసుకొచ్చింది నీకోసమే బామా, నీ బర్త్డే వస్తుంది కదా అందుకని. హ్యాపీ బర్త్డే టు యూ. అయితే హ్యాపీ బర్త్డే వచ్చేయండి. ఏంటి దానికి? పొల్ల మామిడికాయలు కావాలంట. ఏం కావాలంట? పొల్ల మామిడికాయలు, పొల్ల మామిడికాయలు, పొల్ల మామిడికాయలు. నేను ఇస్తాను రాజాది రాజాను నేనురా, వైజాగ్ వైభవం చూడరా, సరసాల సమ్రాట్ నేనురా, ఇక సర్కారు సీడెడ్ నాదిరా. హే యు ఆర్ మై గర్ల్ ఫ్రెండ్, కమ్ విత్ మీ. నన్ను నా లవర్ని విడిపోగొట్టవా. నీ నాటకాలు ఇక్కడ కదరా, పక్కింట్లో చేసుకో. బామా వాడిని తెలుసా? ఛీ చాలా ఆపండి, మీ తిక్కు వల్ల దీనికి పిచ్చెక్కించారు. అందులో నన్ను భాగస్వామి చేయాలని వాడిని పిలిపించారా? అది కదా బామా, వాడి దగ్గర డబ్బు పెట్టుకున్నారా? క్యాచ్ బామా, చెప్పేది విను. అసలు నీ మొహం నాకు చూపించుకో బామా. అమ్మా అమ్మా, అలా పిలవకరా, దున్నపోతా. నన్ను కూడా మామయ్య అని పిలవక. మామయ్య అని ఎందుకు పిలుస్తానయ్యా? ఇంకెలా పిలిచినా కూడా నేను పలకనా. ఏ రుక్మిణి, నేను 100 అంకెలు లెక్క పెట్టేలోపు మర్యాదగా నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి. లేదంటే 1, 2, 3, 4, 5 లెక్కలేస్తున్నా. 6, 7 అమ్మగారు ఇంట్లో లేరా? ఏంటి 8? ఎందుకరా 100 లెక్క పెట్టే వరకు అసలు నువ్వు బయటికి రావనుకున్నాను, కానీ 10 అంకెలు లెక్క పెట్టేసి బయటకు వచ్చావు. ఇంత కేసం ఎవరు నువ్వు? చెప్పావు చెప్పావు. అలా జరిగిందట్టావా? రుక్మిణి వాళ్ళ నాన్న ఎవరైనా చూసారా? రుక్మిణి చూసుంటుంది. అది కాదరా, మీ ఇంట్లో ఎవరైనా చూసారా? చూడ, చాలా మంచి పని జరిగింది. ఆ ఆర్టిస్ట్ ని పిలిపించి బుర్ర మైసలు పెట్టి వీడే రుక్మిణి వాళ్ళ నాన్న చెప్పి దాన్ని తోసేద్దాం. ఉన్నటువంటి తన అసలు నాన్న వచ్చి నేనే తన తండ్రి అంటే ఏం చేస్తాం? మీ ఇంటి అడ్రస్ తెలియదు. తీసుకుని వస్తే ఓకేరా, దానికి ఎలాగో పిచ్చే కదా, ఇతనే మీ నాన్న చెప్పి సతి చెప్పేద్దాం. ఈ ఐడియా ఏదో బాగుంది. అయ్యయ్యో చేతులు డబ్బులు పోయనే, అయ్యయ్యో జోబులు ఖాళీ ఆయనే. ఏంటో మహానటుడా, వంకర టింకర్ గా వస్తున్నావేంటి? ఏంటయ్యా తల మీద అంబులెన్స్ ఏంటి? అంతే సార్, అందరి మధ్యలో నన్ను నిలబెట్టి గుమ్మించేసి ఇప్పుడు ఏంటని అడుగుతున్నా. నేను పెట్టిన టెస్ట్ అయ్యా సార్? నా నటన అవును సార్, అందరూ కలిసి నన్ను ఇరగదీశారుగా సార్. ఎప్పుడు సార్ షూటింగ్? నువ్వు నటించిన తీరు విధానం చూసిన తర్వాత టక్కన నా బుర్రలో వేరే ఐడియా వచ్చిందయ్యా. అయ్యయ్యో ఏంటి సార్? చూసావా, ఇందులో నువ్వు రుక్మిణికి తండ్రివి, నీదో ముసల క్యారెక్టర్, బుర్ర మిసాలు పెట్టుకుని నడవలేక నడుస్తూ అద్భుతంగా డైలాగులు చెప్తావు. నాకు ఆ థాట్ తో పాటు టైటిల్ కూడా ఐడియా వచ్చిందయ్యా. పేరెంట్స్ అండు ముసలి పడుచుకూతు. వీడిని చూస్తే బాగా ఎంగగా ఉన్నాడు, వాళ్ళ నాన్న వేషానికి ఎలా సరిపోతాడు సార్? నేను ఏదేం చేస్తాను సార్, నేనే ఫాదర్ వేసి. క్యారెక్టర్ చాలా కష్టమయ్యా. అతను చేస్తానంటే నీకేంటర కష్టం? ఈయన చేయగలడో లేదని టెస్ట్ చేశాను. సరే ఎంత ఇస్తావు? 10,000 ఇస్తాను సార్. 10,000? 10,000 ఇస్తానంటున్నాడు, మంచి నటుడు, మనమే హెల్ప్ చేయాలరా. అదే నేను చెప్పింది. సరే బాగా చేస్తావా? ఇరగదీస్తాను. ఇక్కడ కాదు అక్కడ. వేషమేడు ఒక్కడే కాదు, పంచ జుబ్బ కళ్ళద్దాలు ఇవన్నీ నువ్వే తెచ్చుకోవాలి. ఇలా చూడు, గెటప్ వేసుకుని నేరుగా ఆ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని చూసి, రుక్మిణి నీ నాన్న నేనేనమ్మా, రామ్మానికి పెళ్లి చేస్తాను అనాలి. ఆ అమ్మాయి రానంటుంది, పెళ్ళి మనకు కొట్టాలి. నాన్న అంటుంది, ఇది మీ నాన్న చేస్తున్న పెళ్లి అమ్మా, ఫాదర్స్ వెడ్డింగ్, సరిపోతుంది కదా సార్? కరెక్ట్ సార్, నేను వచ్చి చేయబట్టుకున్నాను. అమ్మాయి కదా సార్? ఆ అమ్మాయి కదా. అమ్మాయి కాదు సార్, అమ్మాయిని పెట్టండి, సూపర్ ఫిగర్. అయ్యో దాన్ని పెడితే నా కొంప కొల్లేరు అయిపోతాయా? ఆ అమ్మాయి కాదయ్యా, తన పక్కనే ఎర్రగా బుర్రగా.
అన్న రెండు జల్లు పట్టుకొని రావే అంటూ లా కొనే చూస్తాను సార్ డోంట్ వరీ సార్ మీరు చెప్పే చూస్తుంటే క్లైమాక్స్ నట్టుంది క్లైమాక్స్ నువ్వు చేసే యాక్టింగ్ బట్టే ఆ క్లైమాక్స్ రక్తి కట్టాలి అయితే